तिरुपति की समीपमलो कोडूरु जातीय रहदारी समीपमलो उन्न बालपल्ली अटवी प्रांतमलो एर्र चंद्रम अक्रमंगा तरलिंचेंदुकु सिद्धंगा उंचिन सुमारु 25 लक्षल रूपायलु विलुव चेसे 10 एर्र दुंगलतो पाटु ఒక అంబులెన్స్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు కడపకు చెందిన టాస్క్ ఫోర్స్ టీమ్ పోలీసులు అంబులెన్స్ సర్వీస్ పేరుగల సుమోలో ఎర్ర చందనం దొంగలు తరలిస్తున్నారని అనుమానించి దానిని వెంబడించారు అంబులెన్స్ సర్వీస్ పేరుతో గత కొన్ని రోజులుగా ఎర్ర సంపదను తరలిస్తున్న ఎర్ర దొంగల గుట్టను కాస్త రట్టు చేశారు ఇందులో మొత్తం 14 మంది ప్రమేయం ఉండగా అందులో ప్రస్తుతం 10 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా అందులో ప్రధాన నిందితులైన కడపకు చెందిన రామనాథ్ రెడ్డి వేలగిరి అలాగే మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని వీలైనంత త్వరగా వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మురళీధర్ తెలిపారు అంబులెన్స్ ఎప్పుడైనా రివర్స్ లో ఉంటది లెటర్స్ ఇది ఇది మనరా మా కడప టాస్క్ ఫోర్స్ టీము ఆర్ఐ గారు చిరంజీవి తర్వాత మన రాఘవేంద్ర ఆధ్వర్యంలోన కుమ్మింగ్ చేస్తూ ఉన్నారు కుమ్మింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వాళ్ళు మన ఏరియాలో శేషాచలం ఫారెస్ట్ లోన సానిపాయి అదంతా చేసుకుంటూ మన బాలపల్లి ఫారెస్ట్ ఈస్ట్ ఫారెస్ట్ బీట్ దగ్గరికి వచ్చారు లేట్ నైట్ వచ్చి అక్కడ కూమింగ్ చేస్తూ ఉన్నారు కూమింగ్ చేస్తూ ఉంటే ఆ బాలపల్లి రోడ్డుకి కొద్దిగా లోపల జస్ట్ 1 కిలోమీటర్ లోపలికే ఒక అనుమానం వచ్చింది వీళ్ళకి ఎందుకో 2 వీలర్ పోయినట్లు అనుమానం వచ్చి అక్కడికి మనోళ్ళు నక్కిపోయి చూశారు చూస్తే ఒక 2 వీలర్ ఒక చోట ఆపాడు ఆ సైడ్ లో వెహికల్ కనపడింది అంబులెన్స్ అంబులెన్స్ ఫారెస్ట్ లో ఎందుకు ఉంది అని మనోళ్ళు చూశారు ఈ అంబులెన్స్ దానిపై నంబర్ కూడా ఉంది 27W8347 ఏపీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది తర్వాత అంబులెన్స్ లో మనోళ్ళు ఎందుకు ఉన్నారని చూస్తే దాంట్లో మొద్దులు లోడ్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి ఒక 7 మంది వచ్చారు డ్రైవింగ్ సీట్ లో ఒకడు కూర్చున్నాడు ఆ లోపల ఒకడు కూర్చున్నాడు తర్వాత బండిని తీసుకొని వచ్చిందని ఒకడు తీసుకొని వచ్చాడు తర్వాత ఇమిడియట్ గా ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీం అంతా చుట్టుముట్టారు చుట్టుముట్టి వాళ్ళందర్ని పట్టుకొని ఆ మొద్దులంతా సీజ్ చేశారు 10 మొద్దులు తర్వాత ఎందుకు అనుమానం వచ్చి ఆ అంబులెన్స్ లోని తీసుకొచ్చారని వాళ్ళందర్ని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేశారు ఎర్లీ అవర్స్ లో తీసుకొస్తే మేమంతా విచారణ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి సినిమా ఫక్కీలో ఈ రెడ్ శాండిల్ ని తరలించేదానికి కుట్ర బన్నారు వీళ్ళు రామనాథ్ రెడ్డి అని ఒక పీడి యాక్ట్ పెట్టిన ఒక స్మగ్లర్ మన వెంజుమూరి అని నెల్లూరు కడప బార్డర్ లో ఉంటాడు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి పీడి యాక్ట్ కూడా ఉంది సరే దాన్ని పీడి యాక్ట్ నుంచి కూడా బయటికి వచ్చాడు వచ్చి సేమ్ మళ్ళీ ఇదే దందా చేస్తున్నాడు ఇతనికి తమిళనాడులో చాలా సంబంధాలు ఉన్నాయి దాంట్లోన వేలిగిరి అనే వాడిని మెయిన్ గా ఒక పెద్ద మేస్త్రి కింద పెట్టుకున్నాడు వాడు ఫ్రీక్వెంట్ గా తిరగలేడు కాబట్టి ఆ వేలిగిరి ద్వారా కూలీలనంతా జమ చేసి తీసుకొని వచ్చేదానికి వానికి ఆ పని అప్పు చెప్పాడు ఆ వేలిగిరి ఏం చేశాడు తిరువనంతపురంలోన ఒక 7-8 మంది కూలీలనంతా రెడీ చేసుకొని వారం కిందట బెంగళూరు తీసుకెళ్ళాడు బెంగళూరులోన తీసుకొని వస్తే అక్కడికి ఈ రామనాథ్ రెడ్డి ప్రసాద్ అనే అతన్ని పంపించాడు అంట వాళ్ళు చెప్పిన వర్షన్ అంతా పంపిస్తే వాని తీసుకొని వాళ్ళందరిని మళ్ళీ వీడు కడప నుంచి బెంగళూరు బై అన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరిని తిరుపతికి మీదుగా తీసుకొని వచ్చాడు వాళ్ళందరిని తీసుకొని వచ్చినాక ఇక తిరుపతి నుంచి తీసుకురావాలి కాబట్టి అంబులెన్స్ లో ఒకటి తయారు చేసుకొని సుమోని అది లక్ష్మీనరసయ్య అనే వాడు మెయిన్ రైట్ హ్యాండ్ టు రామనాథ్ రెడ్డి రామనాథ్ రెడ్డి పీడి యాక్ట్ లో ఉన్నప్పుడు వీడి మీద గతంలో కూడా ఒకటి రెండు కేసులు కూడా ఉన్నాయి వాడు లక్ష్మీనరసయ్య అనేవాడు మెయిన్ అనుచరుడు అతనికి సో అతన్ని వాడు ఆ బండిని ఈ టాటా సుమోని అంబులెన్స్గా మార్చి దాంట్లో ప్రసాద్ అనే ఇంకొక అనుచరుడిని పేషెంట్ లాగా పెట్టుకొని వచ్చి వాళ్ళందరిని తీసుకొని వచ్చి ఈ ఫారెస్ట్లో బాలపల్లి దగ్గర ఈ ఫారెస్ట్లోనే వచ్చి మద్దులను తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు ఆ కొట్టిండి కొట్టి పెట్టి కొట్టుకొని
అంబులెన్స్ అక్కడ పొదల్లో దాచుకున్నారు మనల్లో రాబడిన సమాచారం మేరకు వచ్చారు పోలీస్ మూమెంట్ ఉందా లేదా అని దిస్ ఫెలో ప్రసాద్ 2 వీలర్ లో మెయిన్ రోడ్ కి అటు తిరుగుతూ ఉన్నాడు అది గమనించి మా వాళ్ళకి అనుమానం వచ్చి ఈ రోజు ఎర్లీ అవర్స్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఇంటరాక్షన్ లో ఇవన్నీ తెలిసాయి లక్ష్మీ నరసయ్య అనే ఓన్ని విచారణ చేస్తే వాడు ఎప్పుడైనా స్మగ్లింగ్ చేయాలంటే డ్రైవింగ్ సీట్ లో డ్రైవర్ వాడే ఓనర్ రామ్నాథ్ కొనిచ్చాడంట బండి రామ్నాథ్ రెడ్డి డ్రైవర్ గా యాక్ట్ చేస్తూ ఈ ప్రసాద్ అనేవాడు తర్వాత ఈ మహేష్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరెవరు పేషెంట్లుగా యాక్ట్ చేసేవాళ్ళంట గతంలో కూడా చేసి దాని ప్రకారంగా అంబులెన్స్లో తీసుకొని వచ్చి దీన్ని తరలించేది ఒక అలవాటుగా ఉంది వాళ్ళ పాపం పండింది ఈరోజు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది దాని ద్వారా ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళందరి మీద తీసుకొని ఆ సెక్షన్లోన ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాన్నంతా కూడా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది ఇంట్రాగేషన్లో ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తెలిసాయి ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏమి కథ అంతా కూడా మా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు తర్వాత ఈ కేసులోనే ఇంకా పురోగతి సాధించేదానికి స్పెషల్ టీం సురేష్ కుమార్ రెడ్డిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాము వాళ్ళ టీం కూడా దీని లింక్స్ అన్నీ కనుక్కుంటున్నారు గతంలో కూడా వీళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయంటే ఒక ముగ్గురు మీద కేసులు ఉన్నాయని తెలిసింది తమిళ వాళ్ళ మీద కూడా ఇద్దరు మీద కేసులు ఉన్నాయని తెలిసింది మా దగ్గర ఈ కేసులన్నీ కూడా తీసాము వీళ్ళు గతంలో కూడా మా దగ్గర ఉన్న కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయిందా కూడా ఒకసారి అన్నీ వెరిఫై చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ కేసుని ఈ అంబులెన్స్ని సీజ్ చేసి ఆ ముద్దులను సీజ్ చేసి వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము దీని వీళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సెల్ ఫోన్స్ అన్నీ కూడా సీజ్ చేశాము వాళ్ళ దగ్గర 5000 or 7000 క్యాష్ కూడా ఏదో దొరికింది అది కూడా కోర్టుకి అప్పచెప్తాము తర్వాత దీని వెనక ఉన్న అప్స్కాండింగ్ అక్యూజుడు మనకు మొత్తం 14 మంది తేలింది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లోన దాంట్లో మెయిన్ రామ్నాథ్ రెడ్డి అనే అతను మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలోన ఈ వేలిగిరి అనే ఒక మేస్త్రి పెద్ద మేస్త్రి వీడు ఆ మేస్త్రి ద్వారానే డబ్బులు అన్నీ కూడా సమకూర్చేదానికి రెడీ చేస్తున్నాడు వాడు అప్స్కాండింగ్లో ఉన్నాడు వానికి సహకరించిన ఇంకా ఒక వ్యక్తి కూడా ఉన్నాడు వాని పేరు వచ్చి రమణ అండ్ బంగారెడ్డి వీళ్ళిద్దరూ పుస్సున పుస్సు కడప పామూరు